ఢిల్లీ పర్యటనలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అస్వస్థత గురయ్యారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న వెంటనే ఆయన సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి థ్రోట్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నట్లు సమాచారం. ఎన్నికల ప్రచార సమయంలో ఆయన గొంతు నొప్పితో బాధపడ్డారు. అలాగే ఆయన ప్రచార కార్యక్రమాలను ముగించారు. కాగా ప్రస్తుతం ఆ నొప్పి తీవ్రమైంది. దీంతో నిన్న ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరిన వెంటనే ఆయన ట్రీట్మెంట్ కోసం యశోద ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఆయనకు ఆసుపత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు డాక్టర్స్. ఢిల్లీ పర్యటనలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అస్వస్థత గురయ్యారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న వెంటనే ఆయన సోమాజిగూడ యశోద హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి థ్రోట్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నట్లు సమాచారం. ఎన్నికల ప్రచార సమయంలో ఆయన గొంతు నొప్పితో బాధపడ్డారు. అలాగే ఆయన ప్రచార కార్యక్రమాలను ముగించారు. కాగా ప్రస్తుతం ఆ నొప్పి తీవ్రమైంది. దీంతో నిన్న ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరిన వెంటనే ఆయన ట్రీట్మెంట్ కోసం యశోద హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఆయనకు ఆసుపత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు డాక్టర్స్.